పెద్ద మనసు. రచన వెంకటరమణ శర్మ, పొడూరి. ఇంజనీరింగ్కి ప్రాముఖ్యం ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో ఈ మధ్యనే రఘునాథరావు గారిని చైర్మన్గాను, చలపతిరావు గారిని ఎండీగాను ప్రభుత్వం నియమించింది. రఘునాథరావు గారు ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఇంజనీర్గా ఉన్నతోద్యోగంలో ఆ మధ్యనే రిటైర్ అయితే, చలపతిరావు గారు ఇంకా సర్వీసులో ఉండగానే ఆయనని ఈ కార్పొరేషన్కి డెప్యుటేషన్ మీద పంపించారు. రఘునాథరావు గారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నిష్ణాతులైతే, చలపతిరావు గారు సివిల్ ఇంజనీరింగ్లో ప్రముఖులు. కార్పొరేషన్ పనులకి ఇద్దరి అనుభవం అవసరమే. రఘునాథరావు గారి స్వగ్రామం కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి, అయితే చలపతిరావు గారి స్వగ్రామం కర్నూలు జిల్లాలో నందికొట్కూరు. గతంలో వీళ్ళిద్దరూ ప్రభుత్వం నియమించిన కొన్ని కమిటీల్లో పనిచేశారు. చాలా విషయాలలో వీళ్ళిద్దరి దృక్పథాలు ఒకరిది ఉత్తరం అయితే ఇంకొకళ్ళది దక్షిణం. ముఖ్యమంత్రి వీళ్ళిద్దరినీ కలిపి కార్పొరేషన్ బోర్డుని ప్రకటించే ముందు చీఫ్ సెక్రటరీ ఆయనకి చెబుదామనుకుని ఎందుకో వెనక్కి తగ్గాడు. ఆ తగ్గడం కార్పొరేషన్ కంపెనీ సెక్రటరీకి పెద్ద సమస్య అవుతుందని అప్పుడు ఆయనకి తెలియదు. వీళ్ళిద్దరూ చేరిన కొద్ది రోజుల క్రితమే ఒక ఇంటర్వ్యూ ద్వారా కంపెనీ సెక్రటరీగా రాజశేఖర్ని అపాయింట్ చేసింది కార్పొరేషన్. ఆవేళ రఘునాథరావు గారు ఆఫీస్కి రాగానే తన పిఏ రజనిని పిలిచి, నేను మొత్తం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన స్కీములు ఉన్న ప్రదేశాలన్నీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించిన నోటు తయారు చేసి ఎండీకి పంపు అని ఆదేశించారు. చైర్మన్ పిఏ రజని, ఎండీ పిఏ కళ్యాణి ఇద్దరూ మంచి స్నేహితులు. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ బాసులు మారినా వీళ్ళ పోస్టులు మారలేదు. చాలా విషయాలు ఇంటర్కంలోనూ, మిగిలినవి లంచ్ టైంలో క్యాంటీన్లోనూ ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళిద్దరూ అధికారానికి దగ్గర వాళ్ళు కాబట్టి లంచ్ టైంలో చాలామంది చేరుతూ ఉంటారు. అందులో అసిస్టెంట్ సెక్రటరీ మోహన్, అకౌంట్స్ ఆఫీసర్ కుమారు ముఖ్యులు. చైర్మన్ సంతకంతో రజని పంపిన నోటు ఎండీకి చూపించింది కళ్యాణి. అది చూడగానే చలపతిరావు గారు ముఖం చిట్లించుకుని, ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తారట అని మెల్లిగా గుణిగిన కళ్యాణికి వినపడింది. సరే అడ్మిన్ వాళ్ళకి చెప్పండి అన్నాడు సంతకం చేసి కాగితం తిరిగి ఇస్తూ. అడ్మిన్కి కాగితం పంపి రజనితో మాట్లాడింది కళ్యాణి. కొత్త చైర్మన్ ఎండీలు చేరిన కొద్ది రోజులకే ఫలానా అని తెలియలేదు, కానీ బాసులు ఇద్దరి మధ్య పెద్దగా సయోధ్య లేదని ఇద్దరు పిఏలు గ్రహించారు. అయితే ఇద్దరూ కారణాలు వెతకడం ప్రారంభించారు. రజని ప్రకారం వాళ్ళ బాసు కరీంనగర్ నుంచి అవడం, చలపతిరావు గారు రాయలసీమ నుంచి కావడం ఒక కారణమని చెప్పింది. రాజశేఖర్ ఆఫీస్కి వచ్చి అతను రూమ్లో ప్రవేశించగానే అటెండెంట్ రాజయ్య బ్రీఫ్ కేసు అందుకుని టేబుల్ మీద పెట్టి కాఫీ తేవడానికి వెళ్ళిపోయాడు. కొత్తగా బోర్డు ఫార్మ్ అవడానికి 4 రోజులు ముందే కంపెనీ సెక్రటరీగా అతను అపాయింట్ అయ్యాడు. అతను కంపెనీ సెక్రటరీ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చినా అతనిని సెలెక్ట్ చేసిన కమిటీ వాళ్ళు, ఇది ఒక ప్రభుత్వ కంపెనీ కదా, మీరు కంపెనీ సెక్రటరీగా చేసే పని ప్రైవేట్ కంపెనీలలో కంటే చాలా తక్కువ ఉంటుంది, అందుచేత మీరు ఫైనాన్స్ వ్యవహారాలు కూడా చూడాలి, మీరు కనుక సంబంధిత పరీక్షలు పాస్ అయ్యి ఆ విద్యార్హత సంపాదిస్తే మిమ్మల్ని జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ సెక్రటరీగా ప్రమోట్ చేస్తారు అని చెప్పారు. పరీక్ష ఒకటే పాస్ అవ్వడం కాదు, ఫైనాన్స్ వ్యవహారాలు జాగ్రత్తగా చూసి నిధులు బాగా సేకరించాలి అన్నారు. రాజశేఖర్ ఎంకామ్ పాస్ అవ్వగానే 4 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసి కంపెనీ సెక్రటరీ పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగం మారాడు. సెక్రటరీ పోస్టు ప్రైవేట్ కంపెనీల్లోనూ గవర్నమెంట్ కంపెనీలోనూ ఉన్నా అతనికి మొదట గవర్నమెంట్ కంపెనీలలోనే అవకాశం వచ్చింది. గవర్నమెంట్ కంపెనీలలో ఫైనాన్స్ కూడా హ్యాండిల్ చేయకపోతే ఎదుగుదల ఉండదు. సిఏ కోర్సు ఉద్యోగం చేస్తూ చదవడం కుదరదు కనుక ప్రైవేటుగా మేనేజ్మెంట్ అకౌంటెంట్ పరీక్షలు కట్టి అందులో ఒక స్థాయి పరీక్షలు పాస్ అయ్యి 2వ స్థాయికి తయారవుతున్నాడు. కానీ 2వ స్థాయిలో ఉన్న మ్యాథమెటిక్స్ పేపరు అతనికి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఫైనాన్స్ మేనేజర్ పోస్టులకి సిఏతో పాటు మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ కూడా అన్ని కంపెనీలు గుర్తిస్తాయి. అతను చేరిన కొద్ది రోజులకే ప్రభుత్వం పాత బోర్డును మార్చి చైర్మన్తో సహా అందరినీ కొత్త డైరెక్టర్లని వేసింది. దానితో బోర్డు పనులతోనే గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్నాడు. రాజీ తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ
అతను ముఖ్యంగా చేయవలసిన పనులు ఆలోచించుకున్నాడు. ప్రతిరోజు పనిలో ప్రవేశించే ముందు తన శాఖలలో తాను చేయవలసిన ముఖ్యమైన విషయాల ప్రస్తుత పరిస్థితి రివ్యూ చేసుకుని ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అలవాటు. బోర్డుకి సంబంధించి అతని విధులు, బోర్డు మీటింగ్లు, వాటికి సంబంధించిన మినిట్స్, డైరెక్టర్లతో కరస్పాండెన్సు, చైర్మన్తో సంప్రదింపులు ఉంటాయి. ఈవేళ వాటి విషయంలో సమస్య ఏమీ లేదు. రొటీన్వన్నీ అసిస్టెంట్ సెక్రటరీ చూసుకుంటాడు. ఇంటర్కమ్లో అసిస్టెంట్ సెక్రటరీ మోహన్తో కంపెనీల రిజిస్ట్రార్కి ఫైల్ చేయవలసిన వాటి గురించి గుర్తు చేసి ఫిట్టేశాడు. బోర్డు వ్యవహారాలు కాకుండా అతను ఫైనాన్స్ కూడా చూడవలసి ఉన్నా, చేరిన వెంటనే కొత్త బోర్డును నియమించడం వల్ల ఇన్నాళ్ళు అతను ఆ వ్యవహారాలతో బిజీగా ఉండి ఫైనాన్స్ వ్యవహారాలని స్టడీ చేయలేదు. ఫైనాన్స్ వ్యవహారంలో అతనికి సహాయం చేస్తున్న అకౌంట్స్ ఆఫీసర్ కుమార్, కుమార్ని కాల్ చేసి బ్రీఫింగ్కి రమ్మన్నాడు. కుమార్ లోపలికి వచ్చి కూర్చోగానే చైర్మన్ పిఏ రజని ఫోన్ చేసి చైర్మన్ రమ్మంటున్నారని చెప్పింది. కుమార్ని వెయిట్ చేయమని చెప్పి చైర్మన్ ఛాంబర్స్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళబోతుంటే బయట ఓపెన్ క్యాబిన్లో ఉన్న రజని, ఒక క్షణం కూర్చోండి, చైర్మన్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు అంది. రాజశేఖర్ ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతను కార్పొరేషన్లో చేరినప్పటి నుండి రజనిని ఫేస్ చేయడం అతనికి ఇబ్బందే. చాలా స్మార్ట్గా, చలాకీగా ఉంటుంది. సంభాషణలలో పైకి ప్రొఫెషనల్ సభ్యత మెయింటైన్ చేసినా ఆమె చూపులలో ఒక పైకి చెప్పలేని కుతూహలం గమనించాడు. అతని గుండె లోతులలోకి చూస్తున్నట్టుగా ఫీల్ కలిగించే ఆమె చూపులు అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆమె చూపులను తప్పించుకుంటూ ఎదురుగా ఉన్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అతనికి తెలియదు కానీ రజనికి అతను ఈ కార్పొరేషన్లో చేరకముందే తెలుసు. రజని ఆదర్శ నగర్ మీదుగా టూ వీలర్ మీద ఆఫీస్కి వస్తుంది. జూన్ మొదటి వారంలో ఒకరోజు ఆమె ఆఫీస్కి వస్తూ ఉండగా సడన్గా మబ్బులు వేసి వాన కురవడం ప్రారంభమైంది. స్కూటర్ పక్కన పెట్టి దగ్గరగా ఉన్న బస్ షెల్టర్ దగ్గర ఆగింది. అప్పటిదాకా కాసిన ఎండల తాపాన్ని చల్లబరుస్తూ పడిన తొలకరి వాన వేడి నేల మీద పడి పైకి తెచ్చిన మట్టి వాసనని ఆస్వాదిస్తూ అప్పుడే వచ్చి తన పక్కన నుంచున్న ఇద్దరిని గుర్తించలేదు. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె కాలేజ్ మేడి కృష్ణవేణి. కృష్ణవేణితో పాటు వచ్చిన ఇంకో వ్యక్తి పొడుగ్గా స్ఫురద్రూపంతో ఆమెని వెంటనే ఆకర్షించాడు. కృష్ణవేణి పలకరించి రజనితో మాట్లాడుతున్నా ఆమె రెప్ప వేయకుండా అతన్నే చూస్తోంది. రాజశేఖర్ అని, తన ట్యూషన్ మేడ్ అని పరిచయం చేసింది కృష్ణవేణి. అతను ఒక మాట విషేసి పుస్తకాలు, బట్టల మీద పడిన నీళ్లను తూచుకుంటూ పక్కకి వెళ్ళాడు. సులోచనారాయణ నవలల్లో హీరోలా ఉన్నాడనుకుని అతని గురించి అడిగింది కృష్ణవేణిని. ఎవరో ఆటోలోంచి పిలిస్తే కృష్ణవేణితో చెప్పి అతను వెళ్ళిపోయాడు. రజని కుతూహలంగా అతని గురించి అడిగితే తనతో పాటు మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వస్తున్నాడని, మేనేజ్మెంట్ అకౌంటెంట్ పరీక్షల్లో ఉన్న మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ట్యూషన్ తీసుకుంటున్నాడని, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి, పెళ్ళి అవ్వలేదు మాట్లాడమంటావా అంది నవ్వుతూ. అతన్ని అలా రెండు మూడు మాటలు కృష్ణవేణితో చూసినా పరిచయం చేసుకుని మాట్లాడే అవకాశం రాలేదు. చిత్రం ఎప్పుడు వర్షం పడినా అతను గుర్తుకు రావడం ఆమెకు ఆశ్చర్యంగా ఉండేది. రాజశేఖర్ ఈ కార్పొరేషన్ సెక్రటరీగా చేరిన రోజున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మధుసూదన్ అతనిని అందరికీ పరిచయం చేసినప్పుడు రజని ఆశ్చర్యపోయింది. మనసులో ముద్రపడిన రూపం రోజూ ఎదురుగా కనపడే అవకాశం ఉందని స్ఫురించగానే మనసులో ఆనందం వర్షించింది. అతని పట్ల ఆమె ఆకర్షితురాలైన సంగతి ఆమెకంటే ముందుగా స్నేహితురాలు కళ్యాణి కనిపెట్టింది. ఫోన్ అయిపోయింది, లోపలికి వెళ్తారా అన్న ఆమె మాటలు విని లేచి లోపలికి వెళ్ళాడు రాజశేఖర్. లోపలికి వెళ్ళేటప్పటికి చైర్మన్ రఘునాథరావు గారు రజనితో గాబోలు ఇంటర్కంలో మాట్లాడుతూ కాఫీ పంపించు అని రాజశేఖర్ని కూర్చోమని సైగ చేశారు. ఇప్పుడే సీఎం ఫోన్ చేశాడు. ఆయన మన దగ్గర నుంచి చాలా ఆశిస్తున్నాడు. నా అనుభవం దృష్ట్యా ఆయన జిల్లాలలో స్కీములు రివ్యూ చేసి అభివృద్ధికి సలహాలు ఇమ్మంటున్నాడు అన్నారు. ప్రస్తుత సీఎం గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం. రఘునాథరావు గారు ఎలక్ట్రిసిటీ బోర్డులో చైర్మన్గా చాలా కాలం పనిచేశాడు. ఆ అనుభవం దృష్ట్యా ఆయనని ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్కి వేశారని రాజశేఖర్ విన్నాడు. నేను రేపటి నుంచి కొన్నాళ్ల పాటు జిల్లాలన్నీ తిరిగి వస్తాను. మీరు ఫైనాన్స్ కూడా చూస్తున్నారట కదా, వాళ్ళు ఎవరైనా ఫండ్స్ అడిగితే మీకు నోట్ పంపుతాను, అరేంజ్ చేయండి అన్నారు ఆయన.
అలాగేనండి, ఎండీ గారికి కూడా చెప్పి పంపుతానండి అన్నాడు రాజశేఖర్. ఆ మాట అనగానే ఆయన ముఖం చిట్లించాడు. ఎందుకో రాజశేఖర్కి అర్థం కాలేదు. నేను చెప్పిన వాటికి కూడా ఆయన అనుమతి తీసుకోవాలా? అవును, మీది ఏ ప్రాంతం అని అడిగాడు ఆయన. తన ప్రాంతం చెప్పి బోర్డు విషయాల్లో మీకు నేను రిపోర్ట్ చేసిన ఎండీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కాబట్టి జిల్లాలకు ఫండ్స్ పంపే ముందు ఆయనతో చెప్పాలండి అని వివరించాడు. ఏమో అదంతా నాకు తెలియదు, నేను నోట్ పంపినప్పుడు డబ్బు పంపే బాధ్యత నీది అన్నాడు ఆయన. అలాగేనండి అని చెప్పి వచ్చేసాడు రాజశేఖర్. పరిపాలనా వ్యవహారాలకి ఆయన చీఫ్ కాబట్టి రాజశేఖర్ ఎండీకి రిపోర్ట్ చేయాలి, అందుకే ఎండీకి చెప్పి పంపుతానని అన్నాడు. ఆ మాట అనగానే రఘునాథరావు గారి ముఖంలో కొంచెం స్పష్టత లేని ఒక అసంతృప్తి గమనించాడు. ఎందుకో అతనికి అర్థం కాలేదు. రాబోయే తుఫానుకు అది చాలా చిన్న సంకేతమని అతను అప్పుడు గ్రహించలేకపోయాడు. చైర్మన్ నుంచి తిరిగి వస్తూ ఎండీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. చైర్మన్ జిల్లాలకు వెళ్తారట అని చెప్పగానే ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అని మళ్ళీ తమాయించుకుని, సరేలేండి కళ్యాణ్ చెప్పింది అన్నాడు ఎండీ గారు. ఎండీ రూమ్ నుంచి బయటకు వస్తుంటే పక్కన ఓపెన్ క్యాబిన్లో ఉన్న ఎండీ పిఏ కళ్యాణి విష్ చేసింది. ఎండీ చైర్మన్ల పిఏలని ఎప్పుడూ మంచి చేసుకోవడం ముఖ్యమని అతనికి అనుభవం చెప్పిన పాఠం. లోపలికి వెళ్ళి ఎలా ఉన్నారు అన్నాడు పలకరింపుగా. చైర్మన్ని కలిసి వస్తున్నారు కదా, రజని చెప్పింది అంది కళ్యాణి. అవునండి, ఆయన ఫీల్డ్కి పెడతానంటే ఎండీ గారికి చెబుదామని వచ్చాను అన్నాడు రాజశేఖర్. కళ్యాణి కొంచెంసేపు తటపటాయించి, చిన్న ఇన్ఫర్మేషను, మామూలుగా ఇంజనీరింగ్ సర్వీస్లో ఒక మాట సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఇద్దరూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినా చైర్మన్ గారు సీనియర్ అయినా ఆయన కింద ఎండీ ఎప్పుడూ పనిచేయలేదు. పైగా ఒకరు ఆంధ్ర మరొకరు తెలంగాణ, తెలుసుగా మీకు, అందుచేత కొంచెం ఫ్రిక్షన్ ఉండొచ్చు, చూసుకోండి అంది నవ్వుతూ. ఓహో అదే, అర్థమైంది, థ్యాంక్స్, చాలా ఉపయోగపడే విషయం చెప్పారు అని నవ్వుకుంటూ తన రూముకు వచ్చేసాడు. తన విషయం ఇద్దరు పిఏలు మాట్లాడుకుంటున్నారన్నమాట అనుకున్నాడు మనసులో. తన రూముకి తిరిగి వస్తూ రాజశేఖర్ తన రూముకి వచ్చి కుమార్తో ఫైనాన్షియల్ పొజిషన్ రివ్యూ చేశాడు. ఫీల్డ్ నుంచి నిధులు పంపమని ఒత్తిడి ఎక్కువ అయింది. నిధులు సమకూర్చడం ఇప్పుడు తనకి ఛాలెంజ్ అన్నది అతను గుర్తించాడు. బ్యాంకుల రూల్ ప్రకారం ఏ స్కీమ్ మీదనైనా ముందు ఖర్చు చేసి ఆ తర్వాత లోన్ తీసుకోవాలి. మొత్తం స్టడీ చేసి కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతుందో గ్రహించాడు. బ్యాంకుల శాంక్షన్ ఉన్న ఫీల్డ్లో ప్రాజెక్టుల మీద ఖర్చు అవుతున్న ఆడిట్ అవ్వలేదన్న కారణంతో లోన్లు డ్రా చేయడం జరగలేదు. ఆడిట్ ఎందుకు లేట్ అవుతుంది అడిగాడు కుమార్ని. ఒక ఆడిట్ అయితే కానీ ఆ తర్వాత ఆడిటర్ని కేంద్ర ప్రభుత్వం నియమించదు సార్. అలా ఎప్పుడో వెనకబడి 6 సంవత్సరాల ఆడిట్ పెండింగ్లో పడిపోయింది, వివరించాడు కుమార్. రాజశేఖర్ ఆలోచించి ఆడిట్ అవ్వడం కోసం ఆగకుండా ఫీల్డ్ నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఖర్చు వేసి దాని ప్రకారం బ్యాంకుల నుంచి డ్రా చేయండి అని చెప్పాడు కుమార్కి. తర్వాత ఆడిటర్ జనరల్ వాళ్ళు అభ్యంతరం చెప్తారేమోనండి అన్నాడు అనుమానంగా కుమార్. అదే ఆడిటర్ జనరల్ గత రిపోర్టులో మీరు లోన్లు తక్కువ డ్రా చేస్తున్నారని కామెంట్ చేశాడు, చూసారా? మీకెందుకు, ఆడిట్ వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, మీరు డ్రా చేయడం మొదలుపెట్టండి అన్నాడు ఆర్డర్ ఇచ్చిన స్వరంలో. ఈ ఆలోచన ఇన్నాళ్ళు గతంలో ఉన్న ఆఫీసర్లకి ఎందుకు తట్టలేదని ఆశ్చర్యపోయాడు కుమార్. ఏదైనా బ్రిలియంట్ ఐడియా అనుకున్నాడు మనసులో. లంచ్ టైంలో క్యాంటీన్లో నీ క్రష్ ఎంతవరకు వచ్చింది అంది కళ్యాణి ఎవరూ లేకుండా చూసి రజనితో. రాజశేఖర్ మీద రజని ఆసక్తి గమనించి ఆమె వేళకోవడం చేస్తూ ఉంటుంది. ఛా, ఊరుకో అదేమీ లేదు అంది రజని మెల్లిగా. కుమార్ అప్పుడే వచ్చి వేరే బల దగ్గరికి వెడుతూ వీళ్ళ దగ్గర ఆగాడు. అసిస్టెంట్ సెక్రటరీ మోహన్, రాజశేఖర్ స్టెనో సత్యనారాయణ కూడా తరచూ లంచ్ టైంలో అక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యమైన డెవలప్మెంట్స్ పిఏలు ఇద్దరికి తెలుస్తుంటాయి కనుక అప్పుడప్పుడు కాసేపు వాళ్ళతో మాట కలిపి వెళ్ళడం వాళ్ళకి అలవాటు. కానీ ఈ మాట వాళ్ళనేమీ అడగకుండా కుమార్ తానే అన్నాడు, సెక్రటరీ గారు బ్రిలియంట్ నిర్ణయం తీసుకున్నారు, దానితో చాలా సమస్యలు తీరిపోతాయి అని జరిగింది వివరించాడు. కోహ్లీ సెంచరీ చేస్తే ఆడియన్స్లో అనుష్క మొహంలో కనిపించే ఫీలింగ్ లాంటిది గమనించింది కళ్యాణి రజని ముఖంలో.
నాకు నమ్మకం ఉంది, ఒక వారంలో మీకే తెలుస్తుంది అన్నాడు అక్కడి నుంచి వెళుతూ కుమార్. రాజశేఖర్ ఇచ్చిన సలహా అమలుపరచగానే నెల తిరగకుండానే కార్పొరేషన్లో నిధులు గణనీయంగా పెరిగాయి. మొత్తం వ్యవహారం మీద దగ్గరలోనే ఉన్న బోర్డు మీటింగ్లో బోర్డుకి చెప్పాలని ఒక రిపోర్టు తన స్టెనో సత్యనారాయణకి డిక్టేట్ చేస్తుండగా రజని ఫోన్ చేసి చైర్మన్ రమ్మంటున్నారని చెప్పింది. ఆ రోజే ఆయన జిల్లాల టూరు ముగించుకుని వచ్చాడు. వెంటనే రాజశేఖర్ చైర్మన్ ఛాంబర్స్కి వెళ్ళాడు. రజని బయట క్యాబిన్లో లేదు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. రజని చేతిలో ఏదో కాగితం ఉంది. రాజశేఖర్ వెళ్ళగానే రఘునాథరావు గారు కూర్చోమని కూడా అనకుండా ఆ కాగితాన్ని అతనికి చూపించమని రజనికి సైగ చేశారు. కోపంగా ఉన్నట్టు ముఖ కవళికలు తెలుస్తున్నాయి. ఏమిటబ్బా అనుకుంటూ అది అందుకుని చదివాడు. అది ఎండి చలపతిరావు గారు చైర్మన్కి రాసిన లేఖ. సారాంశం ఏమిటంటే, రఘునాథరావు గారు టూర్ వెళ్ళినప్పుడు జిల్లాలలో ఇంజనీర్లకు పనులు ఎలా చేయాలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలలో పనిచేసే ఇంజనీర్లు అందరూ ఎలా పనిచేయాలన్నది తన బాధ్యత అని, వాళ్ళకి ఆదేశాలు చైర్మన్ ఇవ్వకుండా ఉండవలసిందని కొంచెం ఘాటుగానే రాశాడు. సంబంధాలు మామూలుగా ఉంటే ఎండీ చైర్మన్కి అలాంటి ఉత్తరం రాయడు. రాజశేఖర్ కూడా ఆశ్చర్యపోయాడు. చదవటం ముగించి ఆయన కేసు చూశాడు రాజశేఖర్. మీరు కంపెనీ సెక్రటరీ కాబట్టి చెప్తున్నాను, సీఎం నన్ను ఇక్కడికి ఒక ప్రయోజనం కోసం పంపాడు. కానీ ఈ అడ్డు ఏమిటి? చైర్మన్గా ఈ కంపెనీలో నా పాత్ర ఏమిటి అన్నది చట్టపరమైన వివరణ ఇస్తూ నాకు ఒక రిపోర్ట్ ఈ సాయంత్రం లోపులో పంపండి అని రాజశేఖర్తో చెప్పి, నేను ఇప్పుడు ఇంటికి వెళుతున్నాను, ఆయన ఇచ్చిన రిపోర్ట్ నువ్వు కలెక్ట్ చేసి సాయంత్రం టపాల్స్తో పాటు ఇంటికి పంపించు అని రజనికి చెప్పాడు ఆయన. అలాగే ఇస్తానండి అని రాజశేఖర్ వచ్చేశాడు. చైర్మన్ దగ్గర నుంచి రాగానే రజని కళ్యాణ్కి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. నేనే కదా ఆ లెటర్ టైప్ చేసింది. పొద్దుటి నుంచి ఫీల్డ్ ఇంజనీర్లు ఒకటే ఫోన్లు. పెద్ద ఆయన జవాబు నీకు డిక్టేట్ చేస్తాడేమో అనుకున్నా. సెక్రటరీ గారికి చెప్పాడా? అవును, మరి కంపెనీలు ఆ విషయాలు ఉండవచ్చు కదా. పాపం సెక్రటరీ గారు లా పుస్తకాలన్నీ వెతకాలేమో ఇప్పుడు. సాయంత్రం లోపల ఇవ్వగలడంటావా అంది కళ్యాణి. వాళ్ళిద్దరూ లంచ్ చేస్తుండగా రాజశేఖర్ స్టెనో సత్యనారాయణ వచ్చి, సెక్రటరీ గారు చైర్మన్ గారికి పంపమని రిపోర్ట్ ఇచ్చారు, మీ టేబుల్ మీద పెట్టాను అన్నాడు రజనితో. అప్పుడే ఇచ్చేశారా అన్నారు ఇద్దరూ ఒకే మాట. అప్పుడే అంటే ఆయన చైర్మన్ రూమ్ నుంచి రాగానే అప్పటిదాకా డిక్టేట్ చేస్తున్న రిపోర్ట్ ఆపి ఎండీ గారి లెటర్ మీద చైర్మన్ గారు అడిగిన రిపోర్ట్ డిక్టేట్ చేశారు. మొత్తం అంతా 10 నిమిషాల్లో అయిపోయింది అన్నాడు. మరి కంపెనీలా రిఫర్ చేయకుండానే డిక్టేట్ చేశారా అంది రజని. ఏదీ రిఫర్ చేయలేదు, కానీ 4-5 కంపెనీస్ యాక్ట్ సెక్షన్లు కోట్ చేశారు రిపోర్ట్లో. సీల్ చేసి కవర్ ఇమ్మన్నారు, అందుచేత క్లోజ్ చేసిన కవర్ పెట్టాను మీ టేబుల్ మీద అన్నాడు సత్యనారాయణ. రచయిత గారు మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తారండి. అలాగే నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. అలాగే మీరు ఏదైనా తెలుసుకుంటే కనుక కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.